బిజవాడలో మరోసారి రౌడీ షీటర్ మణికంఠ అలియాస్ పండు రెచ్చిపోయాడు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి స్నేహితుడికి పుట్టినరోజు పార్టీ ఇచ్చి పండు ఆ తర్వాత కత్తులు కర్రలతో స్నేహితుడిపై దాడి చేశాడు. స్నేహితుడు ఏడుస్తున్నా సరే పండు వినకుండా రెచ్చిపోయాడు. తనను వదిలేయమని స్నేహితుడు ఏడుస్తూ వేడుకున్న పండు వినలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రౌడీ షీటర్ పండుని పెనమనూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే పండు గతేడాది లాక్డౌన్ సమయంలో మార్చి నెలలో గ్యాంగ్ వార్కి దిగాడు. తోట సందీప్ గ్యాంగ్తో తలపడ్డాడు. మారణాయుధాలతో జరిగిన ఈ దాడిలో తోట సందీప్ చనిపోయాడు. అప్పట్లో పండుతో పాటు 40 మందిపై బిజవాడ పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. भैया